లెంటీ డేస్ అని చాలామంది ఆచరిస్తున్నారు, చాలామంది కలిగి ఉన్నారు. చాలామంది లెంటీ డేస్ వారికి తోచినట్లుగా, వారికి అనుకూలంగా వారు చేసుకుంటున్నారు, సంతోషమే. కానీ ఒక్కటి గ్రహించాల, ఎందుకు ఈ గొర్రెపిల్ల రక్తంలో కడగబడవారే యోగ్యమైన వారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వారే ప్రత్యేకించబడ్డవారు, వారే సమర్పించబడ్డవారు, వారే యోగ్యమైన ఆత్మలు, వారే ప్రభు కొరకు ఎదురు చూస్తున్న వారు, వారే సమలో వారు పడి పుటము వేయబడి ఈరోజు పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. వారే ప్రభు కొరకే ఒక నిరీక్షణ కలిగిన వారు, వారే ప్రభు కొరకే వారు ఎదురు చూస్తున్న వారు. పెళ్లి కుమారుడా రమ్ము అని పిలుచుచున్న వారు వారే గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు. అందుకే ఒక రాజ్యంగా మనం మార్చబడాలి, ఎస్ యాజకులుగా మార్చబడాలి, ఎస్ మనం భూమి మీద ఒక కొత్త పాట పాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన 7:14 చూడండి ఒకసారి. అందుకు నేను అయ్యా నీకు తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని బిగ్గరగా చెప్పట్లో. ఎంత మంచి మాట కదండి, ఎస్ ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్. ఎంత మంచి మాట కదా, ఎంత శక్తికల మాట ఇది. ఈ ప్రకటన 7:14 ఎంత స్పష్టంగా రాస్తున్నాడు ఇక్కడ. ఎస్ అండి, చూడండి మరొకసారి చూద్దాం ఇక్కడ. అందుకు నేను అయ్యా నీకే తెలియనని అనగా అతడు ఇలాగ నాతో చెప్పిను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకున్న వారని తెలుసుకుంటుంది. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తములో మనం కడగబడాలి, గొర్రెపిల్ల రక్తములో మన బట్టలు ఉతుకబడాలి, ఆ గొర్రెపిల్ల రక్తములో మనము కడగబడాలి. ఎవరయ్యా అంటే మహాశ్రమల నుంచి బయటకు వచ్చిన వారు. మహాశ్రమల నుంచి బయటకు వచ్చి వారు గొర్రెపిల్ల రక్తములో వారు వస్త్రములు ఉతుకుకున్నవారు, మహాశ్రమలలో నుంచి బయటకు వచ్చిన వారు. ఎస్ అండి, మహాశ్రమలలో బయటకు వచ్చిన వారు వస్త్రములంట వారు గొర్రెపిల్ల రక్తంలో ఉతుకబడుతున్నాయా? నీ గొర్రెపిల్ల రక్తంలో నీ బట్టలు ఉతుకబడుతున్నాయా? నీ జీవితం కడగబడుతుందా? నీ మనస్సాక్షి కడగబడుతుందా? నీ ఆలోచనలు కడగబడుతున్నాయా? నీ మాటలు, నీ ప్రవర్తన, నీ నడక, నీ పడక కడగబడుతుందా? ప్రియా దైవ జనాంగమా, ఒకసారి ఆలోచించి. ఎస్, దేవుని యొక్క వాక్యానికి లోబడు, దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించు, దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకో, దేవుని యొక్క వాక్యంతో నువ్వు అనుసరించు, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చు. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం నెరవేర్చు. బలశూరులారా రండి, లోకము జయించిన వారులారా, మహాశ్రమల నుంచి బయటకు వచ్చిన వారులారా, మహాశ్రమలు అనుభవించి జయించిన వారులారా, రండి నా తొడపాశమందు సింహాసనం మీద కూర్చోబెడతాను, దేవునికి మహిమ కలుగును గాక. లోకమును జయించిన వాడు ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్నాడు, లోకమును జయించిన వాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటున్నాడు, లోకము జయించిన వాడి పేరు పరలోకంలో తెల్ల రాతి మీద రాస్తానని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియా దైవచనంగమా, ఎస్ టుడే ఇస్ ఎ వండర్ఫుల్ డే. ఈరోజు ఒక అద్భుతమైన రోజు, ఈరోజు ఒక శక్తివంతమైన రోజు, ఈరోజు పరిపూర్ణమైన రోజు. ఈరోజు నీ జీవితానికి ఒక మార్పు, ఈరోజు నీ జీవితానికి ఒక విడుదల రోజు. దేవునికి మహిమ కలుగును గాక. పాపపు కట్లు తెగిపోయే రోజు, శాప బంధకాలు తెగిపోయే రోజు, నీ మీద నుంచి చీకటి తొలగిపోయే రోజు, నీ మీద నుంచి అంధకారము తొలగిపోయే రోజు. ఈరోజు నీ మీద ఏ పాపం అయితే పరిపాలన చేస్తుందో ఆ పాపం బలం విరిగిపోయి ఆ పాపము పాతాళములో చితుకొట్టబడి నిర్దోషిగా నిందారహితుడిగా ఆ శమల గుండా వచ్చిన నువ్వు ఈరోజు గొర్రెపిల్ల రక్తములో తెల్లని వస్త్రములు ఉతుక్కున్నట్టయితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, మంచి మాట, చక్కని మాట. చూడండి మరొక మాట, ప్రకటన 12:11. వారు
అందరు తీయండి తీయండి తీయండి. ప్రకటన 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు గట్టిగా చెప్పట్లో. ఎస్, ఎంత మంచి మాట వింటున్నావా, శుభవార్త వింటున్నావా, మర్మము వింటున్నావా, అభిషేకంతో కూడిన మాట వింటున్నావా, ఆత్మ పలుకుచిన మాట వింటున్నావా, నిత్య జీవానికి పరిపూర్ణమైన మాట దేవుడికి మహిమ కలుగును గాక. ఎస్, దేవుడు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి, ఈరోజు నీ అంతరంగం పొందిన పురుషుడు బలపరచబడాలి, ఈరోజే ఒక నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలి, ఈరోజే నీతి సూర్యుడు నీ పైన ఉదయించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత మంచి మాట, ఎంత చక్కని మాట. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించిన వారు కానీ మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. ఎస్, నీ ప్రాణమును ప్రేమించడం కాదు బిడ్డ, ప్రాణమును ప్రేమించడం కాదు. ఎస్, అందుకే భక్తులు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగం సమస్తమా ఆయన చేసే ఉపకారం దేనిని మరవకమంటున్నాడు. ఈరోజు మన జీవితాలు, ఎందుకంటే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించిన వారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఎస్, ఈరోజు లోకము జయించావు, పాపము జయించావు, అంధకారము జయించావు, దుష్టతము జయించావు. ఎలా జయించావు? నీ తెలివిని బట్టి కాదు, నీ బలమును బట్టి కాదు, నీ డబ్బును బట్టి కాదు, నీ ఆస్తిని బట్టి కాదు సుమా, గొర్రెపిల్ల రక్తమును బట్టి జయించినావు. గొర్రెపిల్ల రక్తమును బట్టి ఈరోజు నువ్వు జయించినావన్న ఆ సత్యాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఎంత మంచి మాట, అంతవరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అవసరమైతే అత సాక్షులుగా మారారు, అవసరమైతే ప్రభు కొరకు ప్రాణాలు సైతము లెక్క చేయని వారన్న మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి 26:28, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా, రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరి మాట నాతో చదవండి దయచేసి. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము, కొత్త నిబంధన. హల్లెలూయా, ఎంత మంచి మాట్లాడి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన రక్తము అనేకుల కొరకు చిందించబడింది, అది నిబంధన రక్తం, అది నిబంధన రక్తము, అది నిబంధనతో కూడిన రక్తము, అది సాదాసీద రక్తం కాదు, ఏదో నీ రక్తం నా రక్తం లాంటి కాదు, ఏదో జంతువుల రక్తం లాంటిది కాదండి, అది నిజంగా నిబంధన రక్తము. దాంట్లో నిబంధన ఉన్నది, దాంట్లో క్రమం ఉన్నది, దాంట్లో పరిపూర్ణత ఉన్నది, దాంట్లో జయం ఉన్నది, దాంట్లో శాంతి ఉన్నది, దాంట్లో నెమ్మది ఉన్నది, దాంట్లో బలం ఉన్నది, దాంట్లో పునరుద్ధానపు యొక్క శక్తి ఉన్నది, దాంట్లో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. అదే ఈరోజు మన యొక్క పాప క్షమాపణ నిమిత్తమే చిందించబడ్డ నిబంధన రక్తము దేవునికి మహిమ కలుగును గాక. నిబంధన ధ్వని, అది నిబంధన గల రక్తము, అది నిబంధన గల రక్తము, అది ఉత్తత రక్తం కాదు, అది ఉత్తత రక్తం కాదు. ఇప్పటికీ మరికొందరు యేసు రక్తాన్ని చాలామంది పరిశోధన చేస్తే ఇంకా యేసు రక్తం జీవముగా ఉందంట, దాంట్లో జీవం ఉన్నదంట. కాబట్టి ప్రియా దైవచనంగమా గమనించండి, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా ఆలకించు సుమా. అది నిబంధన రక్తము, అది విమోచింపబడిన రక్తం. అది చూడండి 1 యోహాను 1:7 చూద్దాం. అయితే 1 యోహాను
చేయండి. 1 యోహాను 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. గట్టిగా చెప్పట్లో బిక్కెరగా బిక్కెరగా దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి మాట. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గల వారమై అప్పుడైతే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన రక్తము ఈరోజు మనను అన్యోన్య సహవాసం గల వారిగా చేస్తూ ఉంది, ఒక ఐక్యత గల వారిగా చేస్తూ ఉంది, ఒక పరిపూర్ణమైన వారిగా చేస్తూ ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. చూడండి మరొక మాట Hebrews 13:20 చూసుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయినా యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటున్నాడండి? మంచి మాట. గొర్రెల కాపరి అయిన యేసు అన్న మన ప్రభు అయిన నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఎంత మంచి మాట. ఓ ఎంత మంచి మాట కదండి, ఎంత చక్కని మాట. గొర్రెల కాపరి అయిన యేసు మన ప్రభు అయిన నిత్యమైన నిబంధన సంబంధమగు గొర్రెల రక్తము మృతుల నుండి లేపిన వాని సమాధానకర్తగు దేవుడు. ఇంతకంటే గొప్ప ఆధారం ఏం కావాలి? ఇంతకంటే గొప్ప సూచన ఏం కావాలి? ఇంతకంటే గొప్ప మర్మం ఇంకేముంది? ఇంతకంటే గొప్ప మర్మమే లేదు. ఇంత గొప్ప శ్రేష్టమైన ఉన్నతమైన అభిషేకంతో కూడిన మాట మన చరిత్ర నిబంధన రక్తం. అది నిబంధన రక్తం. అది మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. చూడండి కొలసిల రాష్ట్ర పత్రిక 1:20 చూసుకుందాం. ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక సంబంధమైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయెను. వావ్, ఎంత మంచి మాట కదండి. ఈ మాటలు చదువుతూ ఉంటే నా ఆత్మ పురిగొల్పబడుతూ ఉంది, నా ఆత్మ మండుతూ ఉంది. ఈ మాటలు చదువుతూ ఉంటే లెక్కలేనంత ఆనందం, లెక్కలేనంత సంతోషం కలుగుతూ ఉంది. ప్రియా దైవజనమ, ఇంత మంచి మాటలు ఏ గ్రంథంలో దొరకవు, ఎక్కడ దొరకవు, కొన్ని కోట్లు పెట్టినా దొరకవు. పరిశుద్ధ గ్రంథంలో, ఈ పవిత్ర గ్రంథంలో దీంట్లో రాయబడ్డ మాటలు, అది జీవముతో సమాధానం బిడ్డ, జీవంతో సమాధానం. నిజంగా నీ జీవితంలో యేసు క్రీస్తు నీకు సొంతమైందంటే నువ్వెంత గొప్ప ధన్యుడవో ధన్యుడేలో ఒకసారి ఆలోచించు. ఎవరు లెక్క చేయని జీవితాన్ని దేవుడు లెక్క చేస్తాడు. అందరూ తోసివేసిన జీవితాన్ని దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. అందరూ వద్దనుకునే జీవితాన్ని దేవుడిని కావాలనుకున్నాడు కదా. అందరూ చేయంటే దేవుడు ముద్దు పెట్టుకుంటున్నాడు. నిజంగా ఎన్నో విషయాలు ఓడిపోయిన నువ్వు ఈరోజు దేవుడికి జయమిస్తున్నాడు. ఎన్నెన్నో కోల్పోయిన నీకు దేవుడు మళ్ళా తిరిగి ఇస్తుంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత కదా, ఎంత గొప్ప జీవితము. అర్థం లేని జీవితానికి దేవుడు అర్థం చూపిస్తూ ఉన్నాడు. అర్థం లేని జీవితానికి అర్థం చూపించి నీ జీవితాన్ని సరిచేసుకోమంటున్నాడు. ఈరోజు నిజంగా నీ జీవితం ఎంత శ్రేయస్కరం ఒకసారి ఆలోచన చేయి. ఒకనాడు ఏముండే నీ జీవితము, ఒకనాడు ఎట్లుండే నీ జీవితము, ఒకరోజు ఎట్లుండే నీ జీవితం ఒకసారి ఆలోచన చేయి. పాపపు యొక్క స్థితిలో ఎట్లుండే నేను ఒకసారి ఆలోచించి. ఎంత మంచి మాట మాట్లాడుతుంది ఇక్కడ. ఆయన సిలువ రక్తము చేత ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునైనను
పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టయమాయను. మంచి మాట కదా, చక్కని మాట. ఆ శిలువ రక్తం చేత సంధి చేసి ఈ భూలోకమందును పరలోకమందును వాటన్నిటినీ ఆయన దారిని సమాధాన పరచుకోవాలని తండ్రికి అభిష్టం ఆయన దేవునికి ఇష్టమైందంట. మన జీవితాలన్నీ కూడా సమాధాన పరచబడాలని, మన జీవితాలు బాగుండాలని తండ్రికి అది ఇష్టం ఆయనని ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎబ్రీ 10:19 చూసుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినయున్నను మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక గట్టిగా చెప్పకూడదా? మంచి మాట. చివరిగా చూసారండి ఎంత అద్భుతంగా మాట్లాడుతుంది ఇక్కడ. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదనియు మార్గమును ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకును మనకు ధైర్యము కలిగి ఉన్నదనెను. చూస్తారా, యేసు రక్తం వలనే ఆయన లోనికి ప్రవేశిస్తున్నాం, దేవుని లోనికి నడిపించబడుతున్నాం, మందిరంలోనికి వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాము. ఎట్లయ్యా సాధ్యమవుతుంది ఈరోజు అంటే యేసు రక్తము వలనే తప్ప మరి దేని వలన కాదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎవరు, దేవుని యొక్క రక్తము నీకెంత క్షేమం చేసింది, దేవుని యొక్క రక్తము నీకెంత లాభం సమకూర్చింది, దేవుని యొక్క రక్తము నీ జీవితాన్ని ఎంత బాగు చేసింది, దేవుని యొక్క రక్తము నేను ఎంత శుద్ధి చేసింది, దేవుని యొక్క రక్తము ఆ గొర్రెపిల్ల రక్తము నీ భవిష్యత్తుని ఎంత బాగా మార్చింది, గొర్రెపిల్ల రక్తము ఈరోజు నిజంగా నీ చరిత్రను ఎంత చక్కపరిచిందో ఒకసారి ఆలోచించు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కమ్మ లెటర్స్ అందలేచిన పడదాం. ఎస్ లార్డ్, అందలేచిన పడదాం. ఎగురుతున్నది విజయ పతాకం, అందలేచిన పడదాం. అమ్మ రెండు చేతులు పైకెత్తుదాం అందరం కూడా. ఈరోజు గొరపిల రక్తం నీకు క్షేమం చేసింది, గొరపిల రక్తమే ఈరోజు నీకు ఆధారమైంది బిడ్డ. ఎస్, హోలీ స్పిరిట్, సో ద గ్లోరీ టు గాడ్. హో, అందరి చేతులు పైకెత్తుదాం, అందరి చేతులు పైకెత్తుదాం. గొరపిల రక్తము ఎంత శ్రేయస్కరమో, గొరపిల రక్తము నిర్జీవమైన క్రియల నుంచి విడిపిస్తూ ఉంది, గొరపిల రక్తము నిత్య జీవం ఇస్తూ ఉంటుంది. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. లోక దుఃఖ వ్యసనములను తీసివేయును, లోక దుఃఖ వ్యసనములను తీసివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును రక్తమే.